క్రీడా స్టేడియంలతో పాటు ప్రజల ఉల్లాసానికి పార్కులు కూడా అభివృద్ధి చేశారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసిన ఇంకుడు గుంతలు కూడా చంద్రబాబు గారి విశిష్ట పాలనకు నిదర్శనాలే. హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, MMTS, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టులు చంద్రబాబు గారి పాలనలోని ఊపిరి పోసుకున్నాయి. ఇక రాష్ట్ర విభజన తర్వాత 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నభూతో నభవిష్యతే. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. కియా వంటి పరిశ్రమలను తెచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాటిన పారిశ్రామిక అభివృద్ధి బీజాలు అభివృద్ధి వికేంద్రీకరణకు, సంపద సృష్టికి తార్కాణాలు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అనిపించుకున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారే తనలోని మానవత్వాన్ని చాటుతూ సంచలన సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశారు. పింఛన్ల విషయాన్నే తీసుకుంటే అన్న NTR 1984లో 30 రూపాయల పింఛనిస్తే, చంద్రబాబు గారు 1995లో మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే 75 రూపాయలు చేశారు. అలాగే 2014లో 200 ఉన్న పింఛన్ని 5 ఏళ్లలో 2000 అంటే 10 రెట్లు పెంచారు. పింఛన్లను ఇవ్వడాన్ని ఒక సామాజిక బాధ్యతగా భావిస్తారు చంద్రబాబు. అలాగే పేదలకు కేవలం 5 రూపాయలతో రుచి శుచి కలిగిన ఆహారాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించారు. ఆయన చేసిన రైతు రుణమాఫీ ఒక చరిత్ర.